హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ వరల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ని మీరు పొందగలరు ఫ్రెండ్స్ మన ఛానల్లో ఆల్రెడీ సుమారు దగ్గర దగ్గర నాలుగు వందల వీడియోలు దాకా బిజినెస్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది అవి కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చూస్తే మీకు ఏ బిజినెస్ సెలెక్ట్ చేసుకోవాలి అని ఒక అవగాహన వస్తుందన్నమాట సో అన్ని రకాల వీడియోలు కూడా ఉన్నాయి తక్కువ పెట్టుబడితో చేసుకునే వ్యాపారాలు ఎక్కువ పెట్టుబడితో చేసుకునే వ్యాపారాలు కూడా ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయే బిజినెస్ టాపిక్ వచ్చి హింజస్ చూస్తున్నారు కదా ఇది మన డోర్స్ ఇంటి తలుపులు కిటికీలు ఇవన్నీ బిగించడానికి కావాల్సిన ఒక ఐటమ్ అనమాట హింజస్ అంటారు దీన్ని సో ప్రతి అంటే డోర్ కిటికీ ఇంటికి అని కాదు ఎక్కడైనా సరే ఏ బిల్డింగ్ అయినా సరే అపార్ట్మెంట్లైనా సరే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది షేప్స్ అనేది మారుతూ ఉంటుంది అంటే కాస్త షేప్ అనేది అక్కడ ఉండే ఆ నిర్మాణానికి తగ్గినట్టు మారుతూ ఉంటుంది అంతే తప్ప హింజస్ లేకుండా ఏ నిర్మాణం లేదనేది చెప్పచ్చు ఎంత పెద్ద ఒక బిల్డింగ్ ఏ విధమైన బిల్డింగ్ కట్టినా సరే చిన్న ఒక ఇల్లు అంటే పెంకుటిల్లు నిర్మించినా సరే డోర్ అనేది కంపల్సరీ పెడతారు కాబట్టి కంపల్సరీ హింజెస్ అనేది అవసరం అన్నమాట సో ఈ మేకింగే మనం ఇప్పుడు చూడబోతున్నాం ఫ్రెండ్స్ ఈ తయారీ అనేది మన వైపు తక్కువ ఎక్కువ ఇతర రాష్ట్రాల నుంచే మనకు వస్తూ ఉంటుంది హార్డ్వేర్ షాప్స్కి ఎక్కువ హిందీ వాళ్ళు అమ్ముతుంటారు చూడండి అది చూడండి ఇప్పుడు ఈ డోర్ ఉన్నాయి కదా ఏదైనా సరే ఎంత ఒక అంటే రేటే వేరియేషన్ ఉంటుంది ఇప్పుడు దీంట్లో స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది ఐరన్ది ఉంటుంది అల్మునియం ఉంటుంది అప్పట్లో అయితే బ్రాజ్ది కూడా ఉండేది ఇప్పుడు రావట్లేదు అంటే తక్కువ ఎక్కువ ఉండేది ఎక్కువ వాడేది ఐరన్ అంటే రేటు తక్కువ ఉంటుందని ఐరన్ కొనుక్కుంటుంటారు నెక్స్ట్ ఏమో స్టెయిన్లెస్ స్టీల్ నెక్స్ట్ అల్యూమినియం అనమాట చూడండి ఇప్పుడు ఆ మిషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి చూపిస్తాను ఏం లేదు ఫ్రెండ్స్ ఇది ప్రెస్సింగ్ మిషన్ అంతే దీంట్లో మోల్డ్ మారుస్తారు అంతే అంటే డై అనేది మారుస్తూ ఉంటారు అంటే ఇప్పుడు హింజస్ ఇప్పుడు పక్కన చూస్తున్నారు చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది హింజస్ సో దానికి తగ్గట్టు మోల్డ్ అనేది మార్చుకుంటూ ఉండాలి ప్రెస్సింగ్ మిషన్ ఒకటే అనమాట సో దీంట్లో ఆటోమేటిక్ సెమీ ఆటోమేటిక్ అని రెండు ఉంటుంది మీకు సెమీ ఆటోమేటిక్ అంటే మనుషులు ఆ షీట్ అంటే ఐరన్ షీట్ ఉంది కదా అది వదులుతూ ఉంటారు ఒక మనిషి చేత్తో తీసుకుంటూ ఉండాలి ఫుల్లీ ఆటోమేటిక్ అంటే ఏది అవసరం ఉండదు ఆ రోల్ అటువైపు పెట్టేశామంటే చాలు ఆ రోల్ నుంచి నేరుగా డైరెక్ట్గా వెళ్ళిపోయి అది ప్రెస్ అయ్యి కట్ అయ్యి వస్తూ ఉంటుంది ఫుల్లీ ఆటోమేటిక్ చూడండి ఫ్రెండ్స్ ఈ పరిశ్రమ పెట్టాలంటే మీకు కావాల్సిన క్యాపిటల్ ఎంత అవుతుంది అంటే ఆరు నుంచి ఏడు లక్షల వరకు అవుతుంది మీరు పార్ట్నర్షిప్లో అయినా చేయొచ్చు సింగిల్గా అయినా చేయొచ్చు మీ దగ్గర ఉండే అమౌంట్ని బట్టి దీనికి బ్రాండ్ ఇమేజ్ అంటూ పెద్దగా ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కావాలంటే నేరుగా హార్డ్వేర్ షాప్కి వెళ్ళి హింజెస్ కావాలని అడుగుతారు కాకపోతే దాంట్లో క్వాలిటీ వాళ్ళు రెండు మూడు రకాల క్వాలిటీ చూపిస్తారు దాని ప్రా దాన్ని బట్టి తీసుకుంటారు మీరు అన్ని క్వాలిటీ మీరు కూడా రెడీ చేయొచ్చు అంటే ఆ తిన్న మందాన్ని బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది సో ఎటువంటి దాంట్లో వాడే మెటీరియల్ ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ అంటే దాంట్లో కూడా రెండు మూడు రకాలు ఉంటాయి ఐరన్ అంటే రెండు మూడు రకాలు ఉంటాయి ఆ విధంగా సో మీకు రేట్ అనేది ఈ విధంగానే వేరియేషన్ ఉంటుంది కానీ దీనికి పెద్దగా బ్రాండ్ ఇమేజ్ అనేది అంతగా పడకపోవచ్చు దీనికి మీకు ఏమేమి కావాలి ప్రెస్సింగ్ మిషన్ కావాలి ఇవన్నీ కూడా మీరు గూగుల్ చేసి మీ ఇండియా మార్ట్ నుంచే అవైలబుల్లో ఉంది ప్రెస్సింగ్ మిషన్ కావాలి నెక్స్ట్ మీకు బెండ్ చేసే మిషన్ కావాలి అంటే ఆ ప్రెస్ అయిన తర్వాత దానికి బెండ్ ఉంటుందన్నమాట సైడ్లో ఆ మిషన్ కావాలి నెక్స్ట్ హోల్ వేసేది కూడా కావాలి నెక్స్ట్ దీన్ని ఇది చేస్తారంటే షైన్ చేస్తారనమాట ఈ మొత్తం ఒక ప్రాసెస్ అయిన తర్వాత సో దీనికి ఒక చిన్న చిన్న మిషన్లు అనేది ఒక రెండు రెండు అవసరం అవుతుంది ఏది ఈ ప్రెస్సింగ్ మిషన్తో పాటు మీకు డ్రిల్ వేసే మిషన్ ప్లస్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇవి మొత్తం అంటే ఒక ఏడు లక్షల లోపు సెట్ అయిపోతుంది ఇంకా ఇతర శాఖ అనుమతులు మీకు షెడ్ ఇవన్నీ చూసుకుంటే ఒక లక్ష రూపాయల దాకా అవుతుంది ఎనిమిది లక్షలు పెట్టుకుంటే సరిపోతుంది ఇది నిరంతరం ఈ బిజినెస్ కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది మీరు బల్క్గా హార్డ్వేర్ షాప్ షాప్కి సప్లై ఇవ్వచ్చు హోల్సేలర్స్కి సప్లై ఇవ్వచ్చు మీరు బల్క్గా మొత్తం కూడా సో మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ బిజినెస్లో ఎంత ప్రాఫిట్ ఉంటుందంటే మీకు ఫార్టీ పర్సెంట్ మార్జిన్ ఉంటుంది పర్సంటేజ్లోనే చెప్తారు దీంట్లో ఇంత పెడితే ఇంత వస్తుందని చెప్పడానికి ఉండదు ఫార్టీ పర్సెంట్ ఒక లక్ష రూపాయలు ప్రొడక్షన్ ఉంటే నలభై వేల రూపాయలు ఆదాయం ఉంటుంది ఇంకొక ఐదు వేలు తీసేసిన థర్టీ ఫైవ్ థౌసండ్ ప్రాఫిట్ అనేది ఎక్కడికి పోదు ఈ విధంగానే లెక్కేసుకోవాలి సో మీ ప్రొడక్షన్ ఎంత ఉందో అంత ప్రాఫిట్ ఉంటుంది ఈ మిషన్ మీరు హింజస్ ప్రెస్సింగ్ మిషన్ అన్న లేకపోతే హింజస్ మెనుఫ్యాక్చరింగ్ మిషన్ అన్న హెచ్ఐఎన్ జిఈఎస్ హింజస్ మెనుఫ్యాక్చరింగ్ మిషన్ అని మీరు టైప్ చేసినా మీకు ఇండియా మార్ట్లో వస్తుంది చాలామంది సప్లయర్స్ ఉన్నారు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని కలవండి కలిసి ఆ మిషన్ పనిచేసే పనితీరును ఒకసారి పరిశీలించి దీనికి కావాల్సిన రా మెటీరియల్ కూడా వాళ్ళు వాళ్ళు సప్లై ఎక్కడ ఇస్తారు అంటే వాళ్ళే ఇచ్చేది ఉంటుంది లేకపోతే వాళ్ళ రిలేటెడ్గా కొన్ని కంపెనీస్ వాళ్ళే రికమెండ్ చేస్తారు అవి చూసుకొని తర్వాతే మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది సో డైరెక్ట్గా వెళ్ళి ఒకసారి చూడండి మిషన్ ఎలా ఉంటుందని ఇది ఒక బిజినెస్ టిప్ మాత్రమే ఫ్రెండ్స్ సో ఈ టిప్ని తీసుకొని మీరు కూడా కాస్త గ్రౌండ్ రీసెర్చ్ చేసి తర్వాత ఈ బిజినెస్లో దిగండి నేను చెప్పానని దిగమనో దిగొద్దనో చెప్పట్లేదు ఫస్ట్ మీరు కాస్త గ్రౌండ్ రీసెర్చ్ చేయండి దీనిపైన ஃப்ரெண்ட்ஸ் ஷிட்டிங்க லையைச் செய்யுண்டி தேங்க் யூ